लेटेस्ट अपडेट्स के लिए अल्ट्रा चैनल्स को सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें। తాతగారు, మా యొక్క స్వర్గ సమర భేరి మధ్యలోనే ఆగింది. ఈ అసఫలత మమ్మల్ని సూదిరాగా గుండెలో గుచ్చుకుంటోంది. తాము సత్యమే పలికారు. ఈ సమయంలో స్వర్గంపై మనం దాడి చేయకుండా ఉండాల్సింది. చెప్పండి, ఇప్పుడు మేము ఏం చేస్తే మా మనసుకు శాంతి విశ్రాంతి లభిస్తాయి? రావణ, దైత్యగురు శుక్రాచార్యుల వారి ఆజ్ఞకు విరుద్ధంగా నువ్వెప్పుడు ఎలాంటి పని చేసినా పరాభవాలు నీకు తప్పలేదు. ఇప్పుడు నువ్వేం చేసినా వారి అనుమతితోనే చెయ్యాలి. అలాగే తాతగారు, గురువు శుక్రాచార్యుడు ఒక పర్యాయం మాకు చెప్పారు. మేం స్వర్గలోకం దిశగా కాదు, పాతాళలోకానికి ప్రయాణం సాగించాలని. పాతాళలోకమే కాదు, యమలోకం కూడా రావణ. నువ్వొకసారి యమలోకాన్ని జయించాలని ప్రకటించావు. అవును తాతగారు, ఒక పర్యాయం మేము నిశ్చయించుకున్నాం. ఆ యమలోకానికి వెళ్లి యమదేవతల్ని పరాజితుల్ని చెయ్యాలని, ఆ తరువాత శాశ్వతంగా అమరులమైపోవాలని. నీకు దైత్యగురువుల ఆదేశం ఉంటే పాతాళలోకముందు నీకు సఫలత తప్పక లభిస్తుంది. ఇంక ఎలాంటి శంకలు అవసరం లేదు. నీ సైన్యాన్ని తీసుకుని యమలోకం దిశగా ప్రయాణం సాగించు. నీకు విజయం తప్పక లభిస్తుంది. భళా భళా తాతగారు, తామిచ్చిన ఈ ఉత్సాహకర ప్రేరణ చూసి మాలోని నిరాశ వీడి కొత్త చేతనం వికసించింది. ఇప్పుడు మనం యమలోకం వైపు ప్రయాణిద్దాం. లంకాధిపతి రాక్షసరాజు రావణునికి, లంకాధిపతి రాక్షసరాజు రావణునికి, లంకాధిపతి రాక్షసరాజు రావణునికి, లంకాధిపతి రాక్షసరాజు రావణునికి, లంకాధిపతి రాక్షసరాజు రావణునికి. మాత, లంకాపతి దైత్యగురు శుక్రాచార్యుల యొక్క ఆదేశాన్ని మన్నించక తప్పు చేశారు. మనం స్వర్గంపై దాడికి వెళ్లకుంటే బాగుండేది. మీ పితృదేవుల అభిమతాన్ని ఎవరూ ప్రశ్నించలేరు కుమారా. మేం వారి అభిమతాన్ని ప్రశ్నించడం లేదు. అదేవిధంగా మేము దైత్యగురు శుక్రాచార్యులను అప్రసన్నుల గావించడము ఇచ్చగించం. మేం వారి యొక్క ఆవాహన మరోసారి చేస్తాం. నువ్వు దైత్యగురువు శుక్రాచార్యుణ్ణి మళ్లీ ఆవాహన చేస్తావా? మీ పితృదేవులకు చెప్పకుండానే? మేము లంకాపతి రావణుని యొక్క పుత్రులం నిజమే. అయినప్పటికీ దైత్యగురు శుక్రాచార్యుల ఆశీర్వాదాలు వరాల వల్లనే మాకీ రూపం ప్రాప్తించింది. మేము మా యొక్క సిద్ధిని స్వయంగా సంపాదిస్తాం, మరియు రాక్షసుల బలాన్ని వృద్ధి చేస్తాం. అప్పుడీ పరాజయం మన దరిదాపుల్లో కూడా రాదు మాత. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీగురవే నమః. దైత్యగురు శుక్రాచార్య, మేము తమను స్వచ్ఛమైన మనసుతో మరింత భక్తిపూర్వకంగా ప్రార్థన గావిస్తున్నాం. దైత్యగురు శుక్రాచార్య ప్రసన్నులవ్వండి. దైత్యగురు శుక్రాచార్య, మేము తమ సేవకుడైన మేఘనాథుణ్ణి, మాపై కృపచూపండి. ప్రసన్నులవ్వండి శుక్రాచార్య, ప్రసన్నులవ్వండి. ఓం. మేం నీ యొక్క ప్రార్థనను స్వీకరించాం. మేం నీ పట్ల అత్యంత ప్రసన్నులమయ్యాం. చెప్పు, నీకేం కావాలి రాక్షస కుమారా? ప్రణామాలు గురుదేవా. గురుదేవా, దైత్య కులాన్ని అత్యంత శక్తిమంతం గావించండి. వారికి ఎన్నడూ ఎవరిచేత పరాజయం ఉండకూడదు. మేఘనాథ, ఇప్పుడిప్పుడే మీ యొక్క పిత రాక్షసరాజు రావణుడు మా యొక్క ఆదేశాలను అవహేళన గావించి హనుమంతుని చేతిలో దెబ్బతిన్నాడు. దైత్యులతో వచ్చిన ఓ పెద్ద చిక్కు ఇదే. సర్వస్వం ప్రాప్తించినప్పటికీ వారు అభిమానంలో చిక్కుకుని మొదటికే మోసం తెచ్చుకుని ఓటమి చవిచూస్తారు. ఇదిగో ఈ కారణం వల్లే వచ్చా మేము రాక్షసులకు ఎప్పటికీ పరాజయం ప్రాప్తించని వరాన్ని అనుగ్రహించలేకపోయాం. అంటే దైత్యులు సదా దేవతలు మరియు వారి సహాయకుల హస్తాల్లో పరాజితులు కావలసిందేనా?
మేం దైత్య గురువులం మేఘనాథ. రాక్షసులకు అయిష్టమైన భవిష్యవాణిని మేము ఎన్నటికీ వెల్లడించం. అయినప్పటికీ నువ్వేమో నీ మనోవాంఛను పూర్తిగావించాలని మమ్ము ప్రార్థించావు. చెప్పు, నీ యొక్క ఇచ్ఛ ఏమంటావు? మా ఇచ్ఛ ఇదే గురుదేవ, మేము లంకాపతి రావణుని మించిన అధిక శక్తిశాలిగా రూపొందాలి. నీ యొక్క రాక్షస మహత్వాకాంక్ష చూసి మేము అత్యంత ప్రసన్నులమయ్యాం రాజకుమారా. మరైతే నువ్వు ఇది మరచిపోకూడదు. నీ యొక్క పితృదేవుడు కఠోర తపస్సు గావించి బ్రహ్మకు తన దశకంఠాలను సమర్పించి తను దశాననుడిగా పేరు మోశాడు. అటువంటి సిద్ధిని నువ్వెన్నటికీ సంపాదించలేవు రావణకుమారా. అంటే తమర్ని ప్రసన్నుణ్ణి చేసుకునేందుకు మేం పడ్డ ప్రయాస వ్యర్థమైపోతుందా? లేదు మేఘనాథ, గురువుని అభ్యర్థించేందుకు నువ్వు పడిన ప్రయాస ఎప్పటికీ నిష్ఫలం కాజాలదు. మేం నీకు ఎలాంటి యజ్ఞవ్రతం సూచిస్తామంటే దీన్ని సంపూర్ణం గావించి నువ్వు అలౌకిక శక్తులకు స్వామిగా రూపొందగలవు అన్నట్టు నీ పితృదేవునికి నిజమైన సహాయకునివవుతావు. ఇక మేము ఈ అనుష్ఠాన సిద్ధిని ఎలా చేయాలి గురుదేవా? ముందుగా నువ్వు అగ్నిష్టోమ యజ్ఞం సాగించవచ్చా? దీనివల్ల నీకు ఎలాంటి సిద్ధులు ప్రాప్తిస్తాయంటే అవి మీ పితృదేవుని వద్ద కూడా లేవు. అగ్నిష్టోమ యజ్ఞం సిద్ధించిన పిమ్మట మరో 6 యజ్ఞాలను చెయ్యాల్సి ఉంది. వాటి పిమ్మట నువ్వు అపూర్వ బలశాలివై అనేక సిద్ధులకు స్వామిగా అవతరిస్తావు. అలాంటి సిద్ధులు మీ పితృదేవుని వద్ద కూడా లేవు. ఇన్ని సిద్ధులు నీకు ప్రాప్తించిన పిమ్మట నువ్వు దేవరాజైన ఇంద్రుణ్ణి సైతం పరాజితుణ్ణి చేయగలవు. అగ్నిష్టోమ యజ్ఞం పిమ్మట మేము చెయ్యాల్సిన మరో 6 యజ్ఞాలు ఏమిటి గురుదేవా? వాటి గురించి అగ్నిష్టోమ యజ్ఞం సమాప్తమైన పిమ్మటే నీకు వివరించగలం. ఈ సమయంలో నువ్వీ యజ్ఞంపైనే శ్రద్ధ వహించు. అవిఘ్నమస్తు. చిత్తం గురుదేవా. ఓం అగ్నిష్టోమయ యజ్ఞ సిద్ధ సిద్ధ స్వాహ. ఓం అగ్నిష్టోమ యజ్ఞ సిద్ధ సిద్ధ స్వాహ. రసతలాధిపతి రాక్షసేంద్ర విద్యుజ్జిహులకు, రసతలాధిపతి రాక్షసేంద్ర విద్యుజ్జిహులకు, రసతలాధిపతి రాక్షసేంద్ర విద్యుజ్జిహులకు, రసతలాధిపతి రాక్షసేంద్ర విద్యుజ్జిహులకు, రసతలాధిపతి రాక్షసేంద్ర విద్యుజ్జిహులకు. అసుర వీరులారా, అద్భుత రసతల సామ్రాజ్యానికి మేము సంపూర్ణ అధికారులుగా ఆవిర్భవించాం. ఇప్పుడిక ఏ శత్రువు మనపై దండెత్తేందుకు సాహసం చేయజాలడు? మంచిదే మహారాజా, తమరి యొక్క పరాక్రమం గొప్పది అసురరాజా. ప్రస్తుతం ఓ శక్తిశాలి వ్యక్తి గురించి తమని హెచ్చరించటం మా యొక్క కర్తవ్యం. ఎవరా శక్తిశాలి వ్యక్తి? అది నీకెలా తెలుసు? ఆ శక్తిశాలి వ్యక్తి మాకన్నా అధిక శక్తిమంతుడని. అసురరాజా, అపరాధం మన్నించండి. తమరి యొక్క బావగారు లంకాపతి రావణుడు సకల పృథ్వీపై అధికారం పొందిన పిమ్మట ఇప్పుడు పాతాళలోకమందు ప్రవేశించాడు. పాతాళలోకమందు ప్రవేశించాడా? స్వప్నమందైనా మా సామ్రాజ్యం రసాతల మందు ప్రవేశించే సాహసానికి రావణుడు ఒడికట్టలేడు. విజయం మీద విజయం పొందుతున్న లంకాపతి రావణుని గురించి తమకే బాగా తెలుసు స్వామి. విజయం పొందిన పిమ్మట అతని విజయగర్వం మరింత అధికమవుతుంది. నాగరాజు వాసుకుని సైతం తన వశం చేసుకుని పిమ్మట ఎందరో దైత్యుల్ని కూడా తను తీవ్రంగా భయపెట్టి వారిని వశం చేసుకున్నాడు. అతనిప్పుడు మాపై దాడికి వస్తున్నాడు. ఇదేగా నువ్వు చెప్పబోతున్నది? అవును అసురరాజా, దైత్యరాజు రావణునికి సంబంధాల గురించి ఏ పట్టింపు లేదు. ఇది తమరికి బాగా తెలుసు. అతను తమ సామ్రాజ్యాన్ని జయించేందుకు తప్పకుండా దూసుకొస్తాడు. అందుకే తాము అప్రమత్తంగా ఉండాలి. మేము రావణుడితో ఢీకొట్టడానికి సన్నద్ధంగా ఉన్నాం. ఒకవేళ తను మా ప్రాంతంలో అడుగు పెడితే ఇక ఖచ్చితంగా అతను రసాతల నుంచి ప్రాణాలతో వెళ్ళలేడు. రసాతల అధిపతికి జయం. అసురరాజా, అసుర మహారాణి గారు ఓ అద్భుతమైన పుత్రునికి జన్మనిచ్చారు. అవును మహాప్రభు, యువరాజు జన్మధరిస్తూనే యుక్త వయస్కుడైపోయారు. అసుర్లారా, వేడుకలు జరుపుకోండి. మేము మా యొక్క పుత్రుని చూసేందుకు వెళుతున్నాం. కాల్కే యువరాజులకు, కాల్కే యువరాజులకు.
ఎక్కడున్నాడు మా యువరాజు? ఎక్కడున్నాడు కాళికేయాసుల ప్రియ రాకుమారుడు? స్వామి, స్వామి ఇటు చూడండి, మన పుత్రుడు జన్మిస్తూనే ఎంత పెద్దవాడైపోయాడో. ఇదే కాళికేయ దైత్యుల విశేష గుణం. అసురరాణి అభినందనలు. అభినందనలు కాళికేయాసుల యువరాజా. ఈ రకంగా చకితుడ ఏం చూస్తున్నావు పుత్రుడా? మేము నీ యొక్క పితలం విద్యుజ్జిహులాం. పితలు విద్యుజ్జిహుల? మేం కాళికేయాసురుల యువరాజులమా? మరైతే తాము మా యొక్క పేరును చెప్పనేలేదు. స్వామి, మన పుత్రునికి నామకరణం చెయ్యండి. మన యొక్క పుత్రుడి పేరు సాంబుడు. శూర్పణక, మా పితృదేవులు మాతో చెప్పేవారు, మాకు జన్మించబోయే పుత్రుడి పేరు సాంబుడని, అతను జన్మ ధరిస్తూనే అతని అంబ అంటే నిన్ను ఆశ్చర్యంలో ముంచేస్తాడని. మేం సాంబులం, శూర్పణక విద్యుజ్జిహుల యొక్క పుత్రుడం సాంబులం, కాళికేయాసురులకు యువరాజులం సాంబులం. అవును పుత్ర, నీ మేనమామలు అసురోత్తముడు లంకాధిపతి రావణుడు, అతని తమ్ములైన కుంభకర్ణుడు విభీషణుడు. శూర్పణక, నువ్వు ఆ దుష్టుని పేరును మా వద్ద ప్రస్తావించవద్దు. ఏ నువ్వు మా పుత్రుని జన్మదినాన్ని అశుభదినం గావించబోతున్నావా? కాళికేయాధిపతి, మన యొక్క అనుమానం నిజమైంది. లంకాపతి రావణుడు మన సామ్రాజ్యంపై దురాక్రమణ చేశాడు. ఏమిటి, మా అగ్రజుడు రావణుడు ఇటొస్తున్నాడా? శూర్పణక, మేం పదే పదే వద్దని వారిస్తున్నప్పటికీ నువ్వు ఆ దుష్టుడి పేరు మా వద్ద ప్రస్తావిస్తున్నావెందుకు? ఎవడు తన బావను అవమానించాడో, ఎవడు కావాలని మా యొక్క సామ్రాజ్యంపై దురాక్రమణ చేశాడో, వాడు మాకు ఘోర శత్రువు. మేం వాడిని, వాడి శత్రుత్వాన్ని దండించి తీరుతాం. ఈ క్షణమే దండిస్తాం. వద్దు స్వామి, మీరీ రసాతలానికి సామ్రాట్టులని మా అన్నయ్యకు తెలిసి ఉండదు. తనని రానివ్వండి, నేను సర్ది చెప్తాను. లేదు, నువ్వు ఆ దుష్టుణ్ణి దయాధర్మ భిక్ష వేడుకోనవసరం లేదు, వెళ్ళొద్దు. అయితే మన పుత్రుడు సాంబుణ్ణి తమతో పాటు తీసుకువెళ్ళండి. మేనల్లుణ్ణి చూస్తూనే మామయ్యలోని శత్రుత్వమంతా కరిగిపోతుంది. పుత్రా సాంబా, మీ పితృదేవునితో వెళ్ళు. సమస్య లేదు, సాంబుడు ఇప్పుడే జన్మించాడు, తనకు యుద్ధంలో ఎంతమాత్రం అనుభవం లేదు. ఆ దుష్టుని వద్దకు తీసుకెళ్లి మేం మా పుత్రుని యొక్క భవిష్యత్తుతో ఆటలాడుకోజాలం. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, ఇది మా ఆజ్ఞ. విజేత లంకాధిపతి రావణునికి, విశ్వ విజేత లంకాధిపతి రావణునికి, విశ్వ విజేత లంకాధిపతి రావణునికి. అయితే ఇదా కాళకేయ రసాతల సామ్రాజ్యం. అవును లంకాపతి, తాము వస్తున్నారన్న సమాచారం తాము రాకముందే వీరికి తెలిసిపోయింది. ఇందుకే కాళికేయ దైత్యులు తమరి భయంతో అంధకారంలో దాక్కున్నారు. నువ్వు సత్యం చెబుతున్నావు సేనాపతి? మరైతే ఇక్కడి అధిపతి ఎక్కడ? రావణ, కాళకేయుల అధిపతి నీ కళ్ళెదుటే నిలబడి ఉన్నాడు. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే తక్షణం వెళ్ళిపో. విశ్వ విజేత రావణుని యొక్క పరాక్రమం మరియు ఆగ్రహంతో నీకు పరిచయం లేదా దుష్టుడా? నువ్వెందుకు మా వద్ద అవమానకర భాషను ప్రయోగిస్తున్నావు? రావణ, నీ మూర్ఖత్వం దుష్టత్వం గురించి మేము కథలన్నో విన్నాం. అందుకే నిన్ను తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఈ రసాతలంలో నీ దౌర్జన్యం చెల్లుబాటు కాదు. కాళకేయుల అసమాన శక్తి పరాక్రమాల సమక్షంలో నీలాంటి దుష్టశక్తులు తలవంచక తప్పదు. అందుకే మేం చివరిసారిగా హెచ్చరిస్తున్నాం, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఇప్పుడు నువ్వు మా హస్తాల నుంచి బయటపడలేవు నీచుడా. నువ్వు మా యొక్క శక్తులను ఘోరంగా రెచ్చగొట్టి మాలోని క్రోధానాల జ్వాలాముఖిని ఎగదోస్తున్నావు. ఇప్పుడిక రెచ్చగొట్టేందుకు ప్రాణాలతో నువ్వు మిగిలి ఉండవు. విద్యుజిహ్వా, విద్యుజిహ్వా, మేమింత ఘోరం ఎలా చేశాం? అయ్యో స్వామి, స్వామి, పితృదేవా స్వామి, ఎంత ఘోరం జరిగిపోయింది స్వామి. ఊరడిల్లు సోదరి,
స్వామి. నువ్వు నన్ను కావాలని విధవరాలుగా మార్చావు కదా, నీకు నీ బావగారిని ప్రాణాలు తీస్తే తప్ప సంతోషం కలగలేదా? లేదమ్మా, లేదు. మీకు కావాలని ఈ హత్య కావించలేదు. ఈ రసాతలంలోని అంధకారంలో మేం మా బావగారిని గమనించలేకపోయాం. మా మాటను విశ్వసించమ్మా. రావణ మామా, మేం విద్యుజ్జిహుల యువరాజు సాంబులం, మేం కూడా చూస్తాం. కాళకేయ దైత్యులం, మేం నువ్వు చేసిన ఈ అపరాధానికి ప్రతిగా పగ సాధిస్తాం. మేం నిన్ను వదిలిపెట్టము మామా. లేదు మేనల్లుడా, లేదు. మేం మీ ఇద్దరిని లంకకు తీసుకువెళ్ళి మా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాం. వద్దు, మేం మా పతిదేవుల సామ్రాజ్యాన్ని విడిచి ఎక్కడికి రాము. ఇప్పుడు నువ్వు నాకు సోదరుడివి కాదు, నువ్వు నా ఆగర్భ శత్రువి. మమ్మల్ని క్షమించు సూర్పణఖ. ఈ రసాతలంలో అడుగు పెట్టగాని మా హస్తాల ద్వారా ఎంతటి అపరాధం వాటిలేదో కదా. దీనికి సామ్రాట్టుగా ప్రకటించుకుని మేమేం సాధిస్తాం? మా వినతిని స్వీకరించు చెల్లెమ్మ. ఇప్పుడు మాతో లంకాపురికి వచ్చేయి. మా బావగారి అంతిమ సంస్కారాలు లంకాపురిలోనే జరగాలి. స్వామి, అసుర వీరుడు నిద్ర మహారథి రాక్షసరాజు కుంభకర్ణులు వేంచేస్తున్నారహో. ప్రణామాలు తాతగారు. శుభమస్తు వశ్చ. పలు దినాల పిమ్మట తమని దర్శించుకున్నాను. ఏం చేశారు మీరిన్ని దినాల పాటు? వశ్చ కుంభకర్ణ, 6 మాసాల పాటు నువ్వు నిద్రాగృహంలో గడిపిన తర్వాత ఇప్పుడే కదా మేల్కున్నావు. ఇప్పుడు నీకిదంతా కొత్త కొత్తగా కనిపిస్తోంది. తాము సత్యం చెబుతున్నారు, మాకు సర్వస్వం కొత్తగానే కనిపిస్తోంది. తాతగారు, భ్రాత రావణుడు తమ సింహాసనంపై కనిపించట్లేదేం? వారు కూడా నిద్రానందాన్ని చవిచూస్తున్నారా? లేదు కుంభకర్ణ, ఎప్పుడైతే లంకాపతి మనసులో విశ్వవిజయకాంక్ష రగిలిందో అప్పటినుంచి తను నిద్రే మర్చిపోయాడు. ఈ పర్యాయం తను పాతాళలోకం వెళ్ళాడు, నాగలోకం, రసాతలం మరియు యమలోకంపై విజయం పొందాలని. విశ్వవిజేత అసురాధిపతి లంకేశ్వరుడైన రావణులు వేంచేస్తున్నారహో. ప్రణామాలు తాతగారు.